ఇంతమంది బిడ్డలు కొట్లాడతే వచ్చిన తెంగాన అదే బిడ్డలు జీవితాలతో ఈ రోజు ఆడుకోవడం లేదా కేసీఆర్ గారు 10 లక్షల మంది పరీక్షలు రాస్తే ఆ పేపర్లు లీక్ అయినాయి అంగట్లో సర్కులు కొనుకునేటట్టు పరీక్ష పేపర్లు కూడా కొనుకోవచ్చు అని కేసీఆర్ గారు మళ్ళొక్కసారి నిరూపించారు అసలు ఇంతమంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే కదా కేసీఆర్ కు అధికారం వచ్చింది మరి ఇంతమంది జీవితాలతో ఆడుకోవడం కేసీఆర్ కు భావ్యమేనా ఇది సబబేనా 54 లక్షల మంది ఉద్యోగాలు లేవు అని అందరం ఉద్యోగాల కోసం చూస్తున్నామని టీఎస్పీఎస్సీ లోనే అప్లికేషన్లు పెట్టుకుంటే కనీసం 10 లక్షల మంది బిడ్డలు పోయిన సంవత్సరం ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటే ఇంతమంది జీవితాలతో ఆడుకున్నట్టు కాదా ఒక ఏఈ పేపర్ మాత్రమే లీక్ అయ్యింది అని ఎలా నమ్మటం గ్రూప్ 1 పేపర్ అయినా లీక్ అయి ఉండొచ్చు అన్ని పరీక్షల పేపర్లు లీక్ అవ్వలేదు అన్న గ్యారెంటీ ఏముంది మొత్తానికి పేపర్లు లీక్ అయినాయి దీనికి రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి చైర్మన్ బోర్డు చైర్మన్ సెక్రటరీ అందరూ కుమ్మక్కయ్యి ఇది ఒక పెద్ద స్కామ్ లాగా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకే క్వశ్చన్ పేపర్లు ఇయ్యడానికి ఇవన్నీ లీక్ చేసి ఇది ఒక స్కామ్ లాగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది లేదు అంటే ఒక ఉద్యోగి దీన్ని సిస్టమ్ ను హ్యాక్ చేసి మరి ఈ క్వశ్చన్ పేపర్లను రాబట్టాడు అంటే మరి అలాంటప్పుడు ఐటీ హబ్ అని చెప్పుకుంటున్నారు కదా కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ ఐటీ మినిస్టర్ కదా మరి అలాంటప్పుడు ఇంత సులభంగా హ్యాక్ అయితే ఇంత సులభంగా కాపీ చేసుకోగలిగితే ఇక మరి ఐటీ సిస్టమ్ ఏమున్నట్టు మీరు ఏం పని చేస్తున్నట్టు కేసీఆర్ గారు ఆయన బిడ్డకు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంటే సే ఆమెను కాపాడడానికి ఇన్ని తిప్పలు పడుతున్నారే మీ బిడ్డకైతే అంతగా స్పందించారే అంతగా రివ్యూ మీటింగ్లు పెడుతున్నారే కేబినెట్ మీటింగ్లు పెడుతున్నారే మీరు పెట్టాల్సిన ధ్యాస ఎక్కడ ముఖ్యమంత్రిగా మీకు పదవి ఇచ్చింది ఎందుకు మీ బిడ్డను కాపాడుకోవడానికి కనీసం 10 లక్షల మంది పరీక్షలు రాసుంటారే వాళ్ళందరికీ భరోసా కల్పించాల్సిన అవసరం లేదా కేసీఆర్ కు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సూచిగా ప్రశ్నిస్తుంది ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు సిబిఐ ఎన్క్వైరీ వేయాల్సిందే అసలు మీ చేతుల్లో ఉన్న దర్యాప్తు సంస్థ చేత మళ్ళీ మీరు ఎన్క్వైరీ చేపిస్తే ప్రజలకు ఎలా కాన్ఫిడెన్స్ వస్తుంది తప్పు చేసిందే మీరైనప్పుడు ఆరోపణలు ఉన్నది మీదైనప్పుడు మీ దర్యాప్తు సంస్థ సిట్టు చేస్తే మాత్రం పోలీసులు చేస్తే మాత్రం ఏం కాన్ఫిడెన్స్ ఉంటుంది ప్రజలకు అందుకే సిబిఐ ఎన్క్వైరీ జరగాల్సిందే లేదా సిట్టింగ్ జడ్జితో ఒక ఎన్క్వైరీ జరపాల్సిందే.